Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ డిమాండ్తో యుద్ధ ప్రాతిపదికన రంగంలో దిగిన కేంద్ర హోంశాఖ. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న విభజన అంశాలను పరిష్కరించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకున్న వారం రోజుల్లోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, ఇతరత్ర పంపకాలపై తక్షణ చర్యలను తీసుకోవాలంటూ తన పర్యటన సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. దాని ఫలితం కూడా ఇప్పుడు కనిపిస్తోంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత పూర్తి కావలసిన పంపకాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఆ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సమీర్ శర్మ, సోమేష్ కుమార్ ఇందులో పాల్గొన్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయం అధికారులు దీనికి హాజరయ్యారు. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చ సాగింది. విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్లో ఇప్పటికీ ఉమ్మడిగా కొనసాగుతున్న కార్పొరేషన్ల విభజనపై ప్రధానంగా ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, విజయ డైరీ వంటివి ఇంకా ఉమ్మడిగానే ఉన్నాయి. వాటి ఆస్తులు, స్థలాల పంపకాలపై 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రధానంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అజయ్ కుమార్ భల్లా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి వాదిస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని అటార్నీ జనరల్ సైతం అభిప్రాయపడిన నేపథ్యంలో హోంమంత్రిత్వ శాఖ కూడా దీనివైపే మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలోని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఏపీ వాటాగా 7,500 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను సైతం ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఏపీ నుంచి రావాల్సిన బకాయిలపై కూడా తెలంగాణ అధికారులు హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు.